హాయ్ గైస్, మన కొత్తగా యూపీఐ యాప్ అయితే వచ్చింది. సో దీంట్లో మీకు ఇప్పుడు క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ టైం మీరు దాంట్లో ట్రాన్సాక్షన్ చేసిన ఎందుకంటే యూపీఐ పేమెంట్స్కి. సో నేను ఆల్రెడీ ఆఫర్ని అయితే ట్రై చేశాను, క్యాష్ బ్యాక్ కూడా వచ్చింది. అండ్ ఇందులో మనకు అప్ టు 100 రూపీస్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఫ్యూచర్లో ఇంకా ఆఫర్స్ అయితే రాబోతున్నాయి. అండ్ ఇప్పుడు దీంట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి, క్యాష్ బ్యాక్ ఎలా క్లెయిమ్ చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్తగా ఛానల్ చూస్తుంది ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కొంచెం సపోర్ట్ చేయండి. వీడియో యూస్ పంపిస్తే లైక్ చేయండి. మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఫాలో అవుతున్నాండి, ఎందుకంటే అప్డేట్స్ కానీ ఆఫర్స్ కానీ ఈ విధంగా క్యాంపెయిన్స్ అన్నీ కూడా వస్తున్నాయి. సో డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉన్నాయి. సో ముందుగా యాప్ నేమ్ వచ్చి శ్రీరామ్ వన్. సో డిస్క్రిప్షన్ లింక్ అయితే పెడతాను. సో ముందుగానే చెప్తున్నాను, కొంచెం సర్వర్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, ఎందుకంటే కొత్తగా వచ్చింది, పేమెంట్స్ ఇస్తుంది కాబట్టి అందరూ ట్రై చేస్తున్నారు. కొంచెం ఎర్రర్స్ వస్తున్నాయి, కొన్నిసార్లు బ్యాంక్స్ లేట్గా యాడ్ అవుతున్నాయి. సో వెయిట్ చేసి కొంచెం ఓపికగా ట్రై చేయండి. సో ముందుగా లింక్ మీద క్లిక్ చేసుకోండి, యాప్ ఓపెన్ అవుతుంది, ప్లేస్టోర్లో ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత ఓపెన్ చేసిన తర్వాత లెట్స్ గెట్ స్టార్టెడ్ క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు పర్మిషన్స్ అడుగుతుంది ఎలా చేయండి. తర్వాత మీకు మొబైల్ నెంబర్ అడుగుతుంది. తర్వాత కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. తర్వాత ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేసుకోండి. తర్వాత యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో వన్స్ మీరు రిజిస్టర్ అయిపోయిన తర్వాత యాప్లో ఇక్కడ రివార్డ్స్ ఆప్షన్లోకి రండి. ఇక్కడ మీకు ముందుగా ఎంపిన్ సెట్ చేసుకోమంటుంది. సో ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఒక 4-డిజిట్ పిన్ అయితే పెట్టుకోమంటుంది పాస్వర్డ్ కింద. పెట్టుకున్న తర్వాత కంటిన్యూ క్లిక్ చేసుకునే ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్ అంటే మీకు ఇన్ కేస్ ఎంపిన్ మర్చిపోతే మళ్ళీ రీసెట్ చేయడానికి కోసం. కింద ఒక సెక్యూరిటీ క్వశ్చన్ అడుగుతుంది, దాంట్లో 3 క్వశ్చన్స్ ఉండే, దాంట్లో ఏదో క్వశ్చన్ సెలెక్ట్ చేసుకుని దానికి ఆన్సర్ ఇచ్చి కంటిన్యూ చేయండి. సక్సెస్ఫుల్గా మీకు పిన్ అయితే సెట్ అయిపోతుంది. ఇక్కడ రివార్డ్స్ ఆప్షన్లోకి రండి. ఇక్కడ మీకు ఆఫర్స్ కనిపిస్తాయి, ఏవేమి ఆఫర్స్ ఉన్నాయో. దీంట్లో మనకి అట్ ప్రజెంట్ 3 ఆఫర్స్ కనిపిస్తున్నాయి. ఒకటి వచ్చి మనకి బిల్ పేమెంట్ చేసినందుకు క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు. అండ్ అంతేకాకుండా నెక్స్ట్ది యూపీఐ పేమెంట్, అంటే స్కాన్ అండ్ పే ద్వారా మీకు పేమెంట్ చేసినట్టయితే మెర్చెంట్ అకౌంట్స్కి 5 ట్రాన్సాక్షన్ చేయాలి. ఒకే మెర్చెంట్కి 5 టైమ్స్ చేసినా పర్వాలేదు. సో ప్రతి ట్రాన్సాక్షన్కి 10 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అలా మీకు 50 రూపీస్ ఫ్లాట్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో నేను ఆల్రెడీ ట్రై చేశాను, ఇది సక్సెస్ అయింది. సో తర్వాత ఇప్పుడు మీరు కంటిన్యూ చేసుకోండి. సో ఇప్పుడు మీకు చేయాల్సింది, ఇక్కడ యూపీఐ పేమెంట్ ఆప్షన్ మీకు ఇచ్చేయగానే బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయమంటుంది. బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ చేయండి. తర్వాత ఇక్కడ బ్యాంక్ అకౌంట్ లిస్ట్ అయితే వస్తుంది, సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడే మనకి మెయిన్ ప్రాబ్లం, స్లోగా యాడ్ అవుతుంది, ఒక్కోసారి లేట్గా యాడ్ అవుతుంది, అది కూడా ఒకసారి యాడ్ అవ్వట్లేదు. కాబట్టి చూసుకొని వెయిట్ చేసి ట్రై చేయండి. సో ఇక్కడ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క అకౌంట్ చూపిస్తుంది. సో బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుని యాడ్ బ్యాంక్ మీద క్లిక్ చేసుకుంటే అది సక్సెస్ఫుల్గా యాడ్ అయిపోతుంది. మీరు బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యూపీఐ ఐడి కూడా చూపిస్తుంది. సో ఇక్కడ మీరు చేయాల్సింది, యూపీఐ పేమెంట్స్ ఉంది, సో దాని మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీకు ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో మీరు చూసుకోవచ్చు. ఇంత చూపించడానికి 5 ట్రాన్సాక్షన్ది. సో దాని డీటెయిల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు యూపీఐ పేమెంట్స్ మీద క్లిక్ చేసుకుంటే అక్కడ సెక్షన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు స్కాన్ అండ్ పే ఆప్షన్స్ అవన్నీ ఉంటాయి. స్కాన్ అండ్ పే సెలెక్ట్ చేసుకుని ఎనీ మెర్చెంట్కి క్యూఆర్ కోడ్ సెలెక్ట్ చేయండి, అది పేటీఎం ఫోన్ ఎవరిదైనా పర్వాలేదు, మెర్చెంట్ అకౌంట్ ఉంటే చాలు. మినిమం 100 రూపీస్ పేమెంట్ చేయండి. సో పేమెంట్ చేసినట్టయితే మీకు ఈ విధంగా కంగ్రాచులేషన్ చెప్పి మీ క్యాష్ బ్యాక్ అయితే డైరెక్ట్గా ఇన్స్టెంట్గా చూపించేస్తుంది వన్స్ పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత. అలా మీరు టోటల్గా 5 టైమ్స్ ఒకే మెర్చెంట్ చేసినా సరే ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ అని కంప్లీట్ అవుతుంది. ఈ క్యాష్ బ్యాక్ అనేది ఇప్పుడు మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకున్నారు యాప్లో దాంట్లోనే క్రెడిట్ అవుతుంది. సో ఈ విధంగా మీరు 5 టైమ్స్ చేసినందుకు 5 టైమ్స్ కూడా మీకు ప్రతిసారి 10 రూపీస్ చెప్పిన 50 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇది వితిన్ 24 అవర్స్ లాగా మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ చేస్తే దాంట్లో క్రెడిట్ అవుతుంది. కొన్నిసార్లు ఇన్స్టెంట్ కూడా రావచ్చు. అండ్ ఇంకో ఆఫర్ వచ్చి మనకి బిల్ పేమెంట్స్ అని చెప్పాను కదా. సో దీంట్లో ఏంటంటే 100 పాయింట్స్ వస్తారు, ఆ పాయింట్స్ వాల్యూ వచ్చి మనకి 25 రూపీస్. సో మనకి ఒక పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 0.25. సో టోటల్ 100 పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు 25 రూపీస్ అవుతుంది. సో అది కూడా ఎలా క్లెయిమ్ చేయాలంటే మనకి ఇక్కడ బిల్ పేమెంట్ సెక్షన్లో ఏదైనా క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ కానీ ఏదైనా సరే బిల్ పేమెంట్ చేసినట్టయితే మినిమం ట్రాన్సాక్షన్ 199 అనేబో అప్పుడు మీకు 100 పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్ మీరు ఇక్కడ రిడీమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సో అదర్ ట్రాన్సాక్షన్కి యూజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ క్యాష్గా కాదు, అదర్ బిల్ పేమెంట్స్కి రీఛార్జెస్కి డిస్కౌంట్ కింద యూజ్ అవుతాయి ఆ పాయింట్స్ అనేవి. సో వాటిని మీరు క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ హోమ్ పేజ్లోనే మీకు బిల్ పేమెంట్ సెక్షన్ ఉంటుంది. సో దాంట్లోకి వెళ్ళండి. సో ఇక్కడ వేవర్ అనేది కదా బిల్ పేమెంట్స్లో. సో దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు కేటగిరీస్ వస్తే ఇవన్నీ కూడా బిల్ పేమెంట్స్ మీరు చేసుకోవచ్చు. దీంట్లో అయినా సరే 199 చేసుకుంటే మీకు ఆ పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ కూడా వర్క్ అవుతుంది. సో ఓవరాల్గా ఆఫర్ అయితే ఇది. సో కొన్ని సర్వర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో అది మాత్రం ముందుగా చెప్పాను నేను ఆల్రెడీ. సో కాబట్టి వెయిట్ చేసి ట్రై చేస్తూనండి. రివార్డ్ సెక్షన్కి వెళ్ళి ఎప్పటికప్పుడు ఆఫర్స్ అనేవి చెక్ చేస్తూనండి. సో ఎందుకంటే ఎప్పటికప్పుడు మారే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మీకు వచ్చిన పాయింట్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి. వేవర్ మీద క్లిక్ చేసుకుంటే పాయింట్స్ అనేవి ఇక్కడ చూపిస్తాయి. ఈ పాయింట్స్ మీకు వ్యాలిడిటీ ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది, 45 డేస్ ఎంత ఉందంటే. ఆ పాయింట్స్ని మీరు కావాలంటే రిడీమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సో రిడీమ్ చేసుకోవచ్చు బిల్ పేమెంట్స్ కేటగిరీలోకి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో వాట్సాప్ ఛానల్ లింక్స్ వస్తూ ఉంటే అప్డేట్స్ అన్నీ కూడా ఫాలో అవుతానండి. సో మీకు కూడా ఐడియా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్.